वक्रतुंड महाकाय कोटि सूर्य समप्रभा निर्विघ्नं कुरुमे देवा सर्वकार्येषु सर्वधा वेगा न्यूज प्रेक्षकुलकु विनायक चवति शुभाकांक्षलु। सर्वांगी सुंदर तूर्पु गोदावरी जिल्ला पिठापुरम लो विनायक चवति पर्वदिनानि पुरस्करिंचुकुनी गणपति ఆలయాలకు భక్తులు పోటెత్తారు। ఈ సందర్భంగా స్థానిక కోటకుమం సెంటర్ జై గణేష్ ఆలయంలో వేయించేసి ఉన్న గణపతి స్వామి వారికి ఈ తెల్లవారు జాము నుండి స్వామి వారికి ప్రత్యేకమైన అభిషేకాలు పూజలు నిర్వహించి ఏటా ప్రత్యేకంగా నిర్వహించే అలంకారంలో భాగంగా ఈ ఏడాది స్వామి వారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి అరటిపళ్ళ గెలలతో వివిధ పుష్పమాలలతో ప్రత్యేకంగా ఆలయాన్ని శోభాయమానంగా అలంకరించారు। స్థానిక శాసన సభ్యులు పెండం దొరబాబు స్వామి వారిని దర్శించుకుని పట్టు వస్త్రాలను సమర్పించారు। తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో కోటకొమ్మ సెంటర్లో వేయించేసి ఉన్న జై గణేష్ ఆలయం నందు వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన అరటి గెలలు వివిధ పుష్పమాలలతో శోభాయమానంగా ఆలయమంతా అలంకరించారు। గణపతి వర్ధనునికి విశేష అభిషేకాలు పూజలు నిర్వహించి గరికా మొదలైనటువంటి వాటితో స్వామివారిని ప్రత్యేకంగా అలంకారం చేసి భక్తులకు దర్శింప చేశారు। ప్రతి ఏటా స్వామివారికి ఆనవాయితీగా అందిస్తున్న అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం నుండి అలాగే డాక్టర్ ఉమర్ అలీషా విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు। స్థానిక శాసన సభ్యులు పెండం దొరబాబు స్వామివారిని దర్శించుకుని పట్టు వస్త్రాలను సమర్పించారు। ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ స్వామివారికి ఈ రోజు చేసిన అలంకారాలు నిర్వహించిన పూజలు అలాగే ఈ గణపతి నవరాత్రులు 9 రోజులు స్వామివారికి చేయ సంకల్పించిన పూజా విధానాలు మొదలైన వాటి గురించి వివరించారు। అదే విధంగా ఇంత ఘనంగా ఉత్సవాలను నిర్వహించడానికి తమకు సహాయ సహకారాలు అందిస్తున్న దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యనిర్వాహణాధికారి ఎస్విఎస్ రమణమూర్తికి అలాగే నియోజకవర్గ శాసన సభ్యులు పెండం దొరబాబుకు కాకినాడ పార్లమెంట్ సభ్యురాలు వంగా గీత విశ్వనాథులకు ప్రత్యేక కృతజ్ఞత తెలిపారు। పిఠాపురంలో గత 65 సంవత్సరాలుగా జై గణేష్ టెంపుల్ ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచే కాదు ఈ నియోజకవర్గం మొత్తం అందరూ కూడా ఈ దేవుణ్ణి జై గణేష్ టెంపుల్కి వచ్చి వారి కోరిన కోరికలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేర్చే దేవుడిగా అందరి మనసుల్లోని మనసవాస కర్మ ఈ నియోజకవర్గ శాసన సభ్యులందరికీ ఆశీర్వాదాలు। తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం కోటకొమ్మ సెంటర్లో వేయించేసిన జగనేష్ స్వామి వారికి వెట్టి సంవత్సరం కూడా అన్నం దేవతల నుంచి అలాగే విశ్వ విజ్ఞాన ఆధ్యాత్మిక పీఠం ఉమ్మరాజు శిగారి దగ్గర నుంచి పీఠం తరఫున పట్టు వస్త్రాలు సమర్పణ జరుగుతుంది। అదే కార్యక్రమం ఇంకా బాగా చెందిన చెప్పేసి అన్నం దేవస్థానం వాళ్ళు మరియు పీఠాధిపతులు ఉమ్మరాజు శిగారి కూడా నాకు ప్రోత్సహించడం ఇంకా ఏవో కార్యక్రమం చేయడం సంకల్పంతో ఈ కార్యక్రమం చక్కగా చేసుకు రావడం జరుగుతుంది మరియు వినాయక శుభాకాంక్షలు సర్వే దినా శుభ్రి భవంతు। ప్రణమ్య శరసాదేవం గౌరీపుత్రం వినాయకం భక్త ప్రియం స్తవం నిత్యం ధ్యాయేచ్ దివినాయకం। తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం కోటకొమ్మ సెంటర్లో వేచేసి ఉన్నటువంటి జయగణేశ్వర స్వామి వారి దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా దేవాలయం అంతా ఒక్కొక్క రకాలైనటువంటి ద్రవ్యాలతో స్వామివారికి దేవాలయం అంతా కూడా అలంకారం చేయడం జరుగుతోంది। మనం అనుకుంటేనో లేదా ఇంకోళ్ళు అనుకుంటేనో ఏదీ కూడా కార్యక్రమం జరగదండి। శివుడాజ్ఞ లేనిదే చేయమైనా కుట్టదని ఇంత కార్యక్రమం చేయాలి అంటే గణపతి మన ఎందు ఉంది నడిపిస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఇంత కార్యక్రమం వైభవంగా జరుగుతోంది ఇంత అలంకారాలు జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా గణపతి స్వామి వారు అక్కడ కూర్చొని ఉన్నారు కాబట్టి మేము అనుకున్నది మనందరం కూడా అనుకున్నది ఖచ్చితంగా జరుగుతోంది అంటే దానికి కారణం గణపతి కాబట్టి ఖచ్చితంగా గణపతి స్వామి వారు అక్కడ ఉన్నారన్న భావన చేస్తూ స్వామి వారిని ఖచ్చితంగా మనం పిలిస్తే యత్ భావం తత్ భవతి మనం ఎలాగైతే భావన చేస్తామో స్వామి వారు అలాగే కనిపిస్తారు కాబట్టి ఖచ్చితంగా స్వామి వారు కూర్చున్నారన్న ఉద్దేశంలో ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క ద్రవ్యంతో అలంకారం చేయడం జరుగుతోంది। ఈ సంవత్సరం దేవాలయం అంతా కూడా అరటిపళ్ళు గెలలతో అలాగే అరటి చెట్లతో దేవాలయం అంతా కూడా అలంకరించడం జరిగినది అలాగే 21 పత్రాలతో స్వామివారికి పూజ తదనంతరం గరికతో అలంకారము విశేష అలంకారం అంతా కూడా చేసి లోక కళ్యాణార్థం విశ్వశాంతి అర్థం స్వామివారికి విశేషంగా అభిషేకాలు పూజలు హారతులు అన్ని కూడా చేసి ఏదైతే కరోనా నామంతో వ్యాధులు పీడిస్తున్నాయో ఆ వ్యాధులన్నీ కూడా సంపూర్ణంగా పరిహారమయ్యి వచ్చే సంవత్సరము
ఎటువంటి ఇబ్బంది లేకుండా అంగరంగ వైభవంగా గణపతి స్వామి వారి నవరాత్రులు అందరూ కూడా చేసుకోవాలని ఉద్దేశంతో స్వామి వారికి సంకల్పం చేసి విశేషంగా అభిషేకాలు పూజలు అన్నీ కూడా చేశాము। దీనికి ఎంతో సహకరించినటువంటి దేవాదయ ధర్మాదయ శాఖ వారు కార్య నిర్వహణ అధికారి గారు ఎస్వీఎస్ రమణమూర్తి గారు అలాగే శాసన సభ్యులు పెండం దొరబాబు గారు పార్లమెంట్ సభ్యులు వంగాగీత విశ్వనాథ్ గారు వీళ్ళందరికీ కూడా స్వామివారి అనుగ్రహాన్ని సంపూర్ణంగా కలగాలని చెప్పు ఉద్దేశంతో ప్రతిరోజు కూడా స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కండి।